కూతురుది పరిటాల, కొడుక్కి పిల్లలు లేరు. అమ్మ నేను తెల్లారుజామున టీవీ చూశాను, ఇసాకాయ్య గారు చెబుతున్నాడు పిల్లలు పుడతారంట, నానికి పిల్లలు లేరమ్మా, నువ్వు నన్ను తీసుకెళ్ళవా అని అడిగింది. 7వ తారీఖు అంటే మరి ఇంకా వారం రోజులు ఉందమ్మా, మన ఇంటికి దగ్గరలోనే లే పైపుల రోడ్డుకి, నేను తీసుకెళ్తానని తీసుకొని వచ్చా నా కూతుర్ని. ఇక్కడికి వచ్చాక ఇసాకాయ్య గారు జామ పండు ఇచ్చాడు. జామ పండు ఇస్తే ఆ అమ్మాయికి వెంటనే గర్భిణీ వచ్చింది. 7వ నెలలో భర్త భార్య వచ్చి పార్థం చేపించుకున్నారు ఇసాకాయ్య గారితో. ఆమేన్. పిల్లలు లేరమ్మా, పిల్లలు లేరు, ఎన్నాళ్ళున్నా కూడా ఏ పిల్లలు పుట్టినా బాధ లేదంటే మనం ఇసాకాయ్య గారి దగ్గరికి వెళ్ళామమ్మా, మగ పిల్లోడినే ఇస్తాడు, మగ పిల్లోడు పుడతాడు అన్నా. మగ పిల్లోడు పుట్టాడు, వాళ్ళ డాడీకి గన్నవరంలో యమానాల దానిలో జాబ్ వచ్చింది. మళ్ళీ 2వ అల్లుడికి హార్ట్ అటాక్ వచ్చింది, అల్లుడిది కొండ పెళ్ళి. ఆ అబ్బాయికి 4 ఆడపిల్లలు ఏడుతా అర్ధరాత్రికి ఫోన్ చేశారు, అమ్మ డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందని. నేను తెల్లారి పొద్దున్నే ఇసాకాయ్య గారికి ప్రార్థన చేశా, అమ్మా అతను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తారు, అతనికి ఆపరేషన్ పడదమ్మా, అతను మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకొస్తాడన్నారు. ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు బట్టలు వేసుకొని తీసుకొని వెళ్ళారు. మళ్ళీ అతన్ని గంటలోనే మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్ పడకుండా వాళ్ళే నర్సులు ఆ బట్టలు ఇప్పదీశారు. ఆమేన్. అయితే ఒక్కరోజు టీవీ చూడకపోతే, ఇసాకాయ్య వాక్యం వినకపోతే నాకు నిద్ర పట్టదు. అయ్యా నీ వాక్యం చూడలేదు అయ్యా అని నేను మనతో ఉంటా. చూడండి, సహోదరి చెప్పిన సాక్ష్యం, దేవుడు వారి బిడ్డల విషయంలో కుటుంబంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.